పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమెల్లి తాటాకులగూడెం గ్రామ సచివాలయాలను ఐటీడీఏ పీఓ ఆర్వి సూర్యనారాయణ సందర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలను గుర్తించి గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని పీఓ తెలిపారు. సమస్యను ఫోటో తీసి తమకు పంపిస్తే 24 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే క్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది కొరత, సచివాలయ నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ నిర్మాణాలు మార్చికల్లా పూర్తవుతాయని, సచివాలయంలో సిబ్బంది కొరత లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గడ్డ వెలిస, విఆర్ వాళ్ళు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వాలంటీర్స్ వ్యవస్థ బాగానే నడుస్తుంది, సెక్రటరీ వ్యవస్థ నడుస్తుంది, ఎవరు డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు సక్రమంగానే, సర్వీసెస్ కూడా పబ్లిక్కి సక్రమంగా అందుతుంది. పబ్లిక్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు మాకు. ఈ సర్వీస్ పెట్టుకున్నాం, కోవిడ్ పరిస్థితి సర్వీస్ కోవిడ్ పూర్తి కంట్రోల్లోకి వచ్చేసింది. కోవిడ్ ఇక్కడ కేసులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. వెరీ వెరీ సచివాలయంలో సిబ్బంది కొరత ఏం లేదు, వాలంటీర్ కొరత ఏం లేదు. రిక్రూట్మెంట్ కూడా జరిగింది, 1-2 పోస్టులు ఖాళీ ఉన్నాయి కూడా. ఈవాడ రేపట్లో రిక్రూట్ అయిపోయారు, జాయిన్ అయిపోతున్నారు కూడా సచివాలయంలో. కన్స్ట్రక్షన్ సచివాలయ భవనాలు కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. మార్చి కల్లా ప్రతి బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. మార్చి 31 కల్లా ప్రతి బిల్డింగ్ కూడా గవర్నమెంట్ టార్గెట్ ప్రకారంగా ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా మార్చి లోపల కంప్లీట్ చేస్తాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.